తిరుపతి జిల్లా నాయుడుపేటలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కిలివేటి సంజయవయ్యతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ చూపిన బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మనందరికీ దూరమై నేటికి 14 ఏళ్లు గడిచినప్పటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అన్నారు. సంక్షేమ పాలకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇప్పుడు నాయుడుపేటలో జరుపుకుంటాము. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాలన 14 ఏళ్ళు అయినా, తన మరణించి 14 ఏళ్ళు అయినా కూడా ఈరోజుకి వారి పాలనని గుర్తుపెట్టుకొని ప్రతి పేదవాడి మనసులో స్థానం సంపాదించుకొని ప్రతి పేదవాడి ఇంట్లో ఈరోజు రాజశేఖర గారి ఫోటో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన పేదవాడు చేసిన సహాయం, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఈరోజుకి రాజశేఖర గారిని గుర్తుపెట్టుకున్న విధంగా చేస్తా ఉన్నాయి. మరి వారికి మనం రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా కూడా ఘనమైన నివాళులు ఈరోజు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాజశేఖర గారి కుమారుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి నుంచి మించిన పాలకుడిగా ఆ రోజు సంక్షేమ పాలనని ఒక అడుగు ముందుకేసి రాజశేఖర్ జరిపిస్తే ఈరోజు మరి వారి బిడ్డగా 2 అడుగులు ముందుకేసి చేస్తారని మాటిస్తే ఈరోజు 2 అడుగులు కాదు, 4 అడుగులు ముందుకేసి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి యొక్క విషయంలో, చదువు విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, అన్ని విషయాలు అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తూ వారు చేసినటువంటి పాలన అమోఘమైంది. తండ్రికి తగ్గ కుమారుడిగా రాజశేఖర గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. మరి వారి తండ్రి పాలనని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.